స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవ వందనం ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం ఆత్మదేవ స్తోత్రం బాలయేసువ వందనం బాలయేసువ వందనం బాలయేసువ స్తోత్రం బాలయేసువ స్తోత్రం క్రీస్తునాదనియందు ప్రియమైన సహోదరి సహోదరులారా జనవరి 1 అనగానే మనందరికీ టక్కుమని గుర్తొచ్చేది నూతన సంవత్సరం నూతన సంవత్సరం ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రాపంచికంగా నూతన సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్ని మనం సంబరం చేసుకుంటాం. మనకి క్రైస్తవులుగా ముఖ్యమైన పండుగ ఏంటి అంటే మరియ తల్లి దివ్య మాతృత్వోత్సవ పండుగ. మరియ తల్లి దేవుని తల్లి అని విశ్వసిస్తూ మనం జరుపుకునే పండుగ. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, హ్యాండ్స్ దట్ రాక్స్ ద క్రాడిల్ విల్ రూల్ ద వరల్డ్. హ్యాండ్స్ దట్ రాక్స్ ద క్రాడిల్ విల్ రూల్ ద వరల్డ్. ఉయ్యాలను ఊపే చేతులు ప్రపంచాన్ని పరిపాలిస్తాయంట. ఉయ్యాలని ఎవరు ఊపుతారు చేతులు? అమ్మలు ఊపుతారా నాన్నలు ఊపుతారా? అమ్మే ఊపుతుంది. ఉయ్యాలను ఊపే చేతులు ప్రపంచాన్ని పరిపాలిస్తాయి అంటే ఇక్కడ తల్లులు ఉయ్యాలు ఊపుతారు. తల్లులు నేరుగా ప్రపంచాన్ని పరిపాలించరు. ఎవరి ద్వారా పరిపాలిస్తారు? బిడ్డల ద్వారా. ఇక్కడ బిడ్డలు పరిపాలించడం అంటే ఏదో సింహాసనం మీద కూర్చొని వారు రాణుల్లా పరిపాలించడం కాదు. సంఘానికి సమాజానికి ఉపయోగపరంగా ఉపయోగపడేటట్టు జీవించడం, ఇతరులను జీవించేటట్టు చేయడం. పరిపాలించడం అంటే వారు జీవించడం, ఇతరులను జీవించేటట్టు చేయడం. మరి మరియ తల్లి విషయంలో ఆమె యేసు ప్రభువుని అందిస్తూ లోకరక్షకుని మనకు అందిస్తూ మనలను పాప విమోచనము నుండి కాపాడడానికి యేసు ప్రభువుని అందిస్తూ ఉంది. మరి ఈరోజు పండుగ దేవుని తల్లి పండుగ. ఆదిమ సంఘంలో వచ్చిన విభేదాలు, రెండు వర్గాల మధ్యన వచ్చిన విభేదాలు. కొంతమంది అంటారు మరియ తల్లి కేవలం క్రీస్తు ప్రభు మానవ రూపానికి మాత్రమే తల్లి అంటారు. ఈ నెస్టోరియస్ అనే గురువు చెప్తూ ఉండేవాడు, దేవుని మరియ తల్లి కేవలం యేసు ప్రభు యొక్క మానవ రూపానికి మాత్రమే తల్లి అని చెప్తూ ఉండేవారు. కానీ ఇంకొంతమంది చెప్తూ ఉండేవారు, మరియ తల్లి యేసు ప్రభు మానవ రూపాన దైవత్వానికి రెండిటిని జన్మనిచ్చింది, అందుకోసమని దేవుని తల్లి కూడా అని ఇతరులు విశ్వసించేవారు, వాదించేవారు. కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్లో 431 సంవత్సరంలో తీర్మానించారు, డాగ్మాగా ప్రకటించారు. ఏవని? మరియ తల్లి దేవుని తల్లి, మానవ రూపంలో ఉన్న క్రీస్తు ప్రభుని తల్లి కూడా అని తీర్మానించారు. మరియ తల్లిని దేవుని తల్లిగా మనందరం పండుగను కొనియాడుతూ ఉన్నాం. థియోటోకోస్, మదర్ ఆఫ్ గాడ్, దేవుని తల్లి అని ఇంత గొప్పగా ఇంత ఘనంగా కొనియాడడానికి మరియ తల్లి యొక్క 4 లక్షణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మరియ తల్లిని ఈరోజు ఈ విధంగా దేవుని తల్లిగా మనందరం గౌరవిస్తూ ఉన్నాము, మరి ఈరోజు మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాము అంటే ఆమెలో ఉన్న 4 సుగుణాలు లేదా లక్షణాలు. దేవుణ్ణి నేరుగా తయారు చేసి ఇచ్చేయలేదు, యేసు ప్రభువుని నేరుగా తయారు చేసి ఇచ్చేయలేదు, యేసు ప్రభువుని మోసింది, గర్భంలో మోసింది, మోసి దేవుణ్ణి అందించింది. మరి ఆ 4 లక్షణాల్లో మొదటిది, షీ క్యారీడ్ జీసస్. మరియ తల్లి యేసు ప్రభువుని గర్భంలో మోసింది. మరి ఆ గర్భాన్ని ఎంత పవిత్రంగా దేవుడు మలుచుకుంటూ ఉన్నారు. మరి ఆమె కూడా ఎటువంటి పాపం లేకుండా, పాప కలంకం లేకుండా జీవిస్తూ, దేవునికి అంకితమై జీవిస్తూ ఆమె యేసు ప్రభువుకి జన్మనివ్వడానికి సిద్ధపడింది. ఇదిగో నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని దూతకు చెప్పిన మాటకు తన యొక్క మాటనిస్తూ, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను అని మాటనిస్తూ ఉంది. తాను తయారయ్యింది,
పాపం లేకుండా జీవించింది. దేవుని యొక్క సహకారం కూడా ఆమెకు తోడయ్యింది. దేవుణ్ణి 9 మాసాలు గర్భంలో మోసి దేవుణ్ణి లోకానికి అందించింది. అందుకు గాను దేవుని యొక్క తల్లి అని మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నాం. మరి మనందరము కూడా, స్త్రీలందరూ తల్లులందరూ కూడా బిడ్డల్ని 9 మాసాలు మోస్తూ ఉన్నారు గర్భంలో. గర్భంలో మోసి బిడ్డలకి జన్మనిస్తూ ఉన్నారు. మరి జన్మనిచ్చిన బిడ్డల్ని మనం ఏ విధంగా వారిని పెంచి పెద్ద చేస్తూ ఉన్నాం? ప్రతి పుట్టిన ప్రతి బిడ్డకు ఒక లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది, ఒక నిర్దేశం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్దేశాన్ని తెలియచేస్తూ ఆ తల్లులందరూ కూడా వారికి సహకరించాలి. ఇక రెండవదిగా మరియ తల్లి యొక్క సుగుణం ఏంటి? షీ రేస్డ్ జీసస్. పెంచి పెద్ద చేసింది. ఇదిగో యేసుప్రభు దేవుని కుమారుడు, త్రిత్వంలో రెండో వాడు, దేవుని కుమారుడు. నేనెవరిని? మానవ మూర్తి, స్త్రీమూర్తిని. నేను మామూలు స్త్రీని. నేను దేవునికి జన్మనిస్తూ ఉన్నాను. దేవుడే పెరుగుతాడులే, దేవుడే కదా, ఇంకా నేనే చెప్పేది, ఇంకా నేనే చేసేది దేవుడు కదా, అన్నీ ఆయనకు తెలుసులే అని మరియ తల్లి చేతులు కట్టుకొని ఉండిపోలేదు. ఏం చేసింది? ఈరోజు సువిశేషంలో మనం విన్నాం, దేవునికి కానుకగా సమర్పిస్తూ అప్పటి ఆచారాలను సున్నతి చేసి దేవునికి సమర్పిస్తూ ఉంది. రెండవదిగా అందులోనే యేసు ప్రభు జ్ఞానమందు ప్రాయమందు ఎదుగుతూ అందరి ఆదరాభిమానాలను వర్ధిల్లుచుండెను అని అన్నారు. అంటే ఎదగడంలో, పెంచడంలో మరియ తల్లి దేవుణ్ణి సహకర, దేవుని యొక్క ఎదుగుదలకు, యేసుప్రభు యొక్క ఎదుగుదలకు, పెరుగుదలకు మరియ తల్లి సహకరిస్తూ ఉంది. పెంపకంలో మరియ తల్లి యొక్క పాత్రను మనం గుర్తుకు చేసుకోవాలి. దేవుడే కదా అని విడిచిపెట్టకుండా పెంచడంలో, పెంపకంలో దేవుణ్ణితో పాటు మరియ తల్లి ఉంటూ ఉంది. మరి ఆ మరియ తల్లి యొక్క సుగుణాన్ని మనం ధ్యానం చేస్తూ మన బిడ్డల్ని కనిన తర్వాత పెంచడంలో వారితో పాటు ఉండాలి. కేవలం వారికి కావలసినవన్నీ వసతులు సమకూర్చి, వారికి కావలసినవన్నీ ఇచ్చేసి, వారికి కావలసిన ఫీజులు కట్టేస్తే సరిపోదు. వారిని ఆధ్యాత్మికంగా విశ్వాసములో పెంచుటకు మనందరం, తల్లిదండ్రులందరూ కూడా తోడ్పాటునివ్వాలి. క్రమశిక్షణలో పెంచుటకు వారి యొక్క సహకారం ఉండాలి. మరియ తల్లి యొక్క సుగుణం, యేసు ప్రభుని యొక్క పెంపకంలో మరియ తల్లి యొక్క పాత్ర. ఇక మూడవదిగా షీ ఫాలోడ్ జీసస్. యేసు ప్రభు సిలువను మోసుకొని వెళ్తే మరియ తల్లి అనుసరించింది. మరియ తల్లి యొక్క మూడవ సుగుణం అనుసరణ. యేసు ప్రభు సిలువ మీద వేసుకుంటే, సిలువ మోస్తుంటే, ఇదిగో నా కొడుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు, నువ్వు చావొద్దు, నువ్వు బ్రతకాలి అని చెప్పేసి మరియ తల్లి ఆ మాట అనలేదు. యేసు ప్రభు సిలువ మోస్తుంటే వెనకాలే మరియ తల్లి అనుసరిస్తూ ఉంది. చేతికి అందొచ్చిన కొడుకు అయినా సరే దైవ సంకల్పం, దేవుని ఇష్టం నిర్ణయించబడినట్టే మరియ తల్లి అంగీకరించి యేసు ప్రభు యొక్క సిలువను అనుసరిస్తూ జీవిస్తూ ఉంది. మరి మనం కూడా మన కుటుంబాల్లో వచ్చే సిలువలను మనందరం మోస్తూ ఆ సిలువను అనుసరిస్తూ మనం కూడా ముందుకు వెళ్ళాలి. వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, సాధక బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా మన సిలువలే. మరి ఆ సిలువలన్నీ కూడా మనం మోస్తూ ఆ ప్రభు సిలువను అనుసరిస్తూ ముందుకు పోవాలి. మరియ తల్లిలో ఉన్న సుగుణం, మూడవ సుగుణం అనుసరణ. మరియ తల్లి విడిచిపెట్టలేదు, యేసు ప్రభువుని అనుసరిస్తూ జీవించసాగింది. నాలుగవదిగా షీ కంటిన్యూడ్ మిషన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ఈ ఎవరికెవరు 12 మంది అపోస్తులు కూడా చెట్టు కుక్కలు, పుట్ట కుక్కలుగా చల్లా చెదిరైపోయారు. మరియ తల్లికేమో యోహాను గారిని ఇచ్చి
యేసు ప్రభు మరణించారు. మరి తల్లి చక్కగా యోహాను గారిని ఇంట్లో పెట్టుకొని చక్కగా జీవించవచ్చు. చక్కగా నాకు కొడుకు వచ్చాడు, నేను ఈయనకు తల్లిగా ఉన్నాను, మంచిగా ఇంట్లో నేను జీవిస్తాను, సుఖంగా ఉంటాను అని అనుకోవచ్చు. కానీ మరీ తల్లి ఏం చేసింది? 12 మంది అపోస్తులందరినీ ఒక దగ్గరికి చేర్చి మేడ పైగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా పవిత్రాత్మ దిగి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉంది. మరీ తల్లి కొనసాగిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, లోక రక్షణం, లోక కళ్యాణం కోసం యేసు ప్రభు వచ్చి మరణించి ఉత్థానమైన తర్వాత ఆయనతో అక్కడతో అంతమైపోకూడదు, వేదవ్యాపక ప్రచారం కొనసాగాలి అని మరీ తల్లి శిష్యులందరినీ ఏకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. కొనసాగాలి. మరి ఈ సుగుణాన్ని మనం ఏ విధంగా అలవర్చుకోవాలి? మన తల్లిదండ్రులు మనకు, మన తాత ముత్తాతలు, నానమ్మ తాతయ్యలు అందరూ కూడా మనందరినీ భక్తి విశ్వాసాల్లో పెంచి పెద్ద చేశారు. అది మన తరంతోనే అంతమైపోకూడదు ఆ విశ్వాసం అనేది. ఈ రోజుల్లో పిల్లలకు ఆస్తి కేవలం డబ్బు, బిల్డింగ్లు మాత్రమే కాదు, విశ్వాసాన్ని కూడా ఆస్తిగా ఇస్తూ కొనసాగించేటట్టు మనం చూడాలి. దేవుని యొక్క ప్రణాళిక, మనందరము కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. మరీ తల్లి కొనసాగించింది దేవుని ప్రణాళికను లోక రక్షణార్థమై. మరి మనందరము కుటుంబ సభ్యులుగా కుటుంబ జీవితం జీవిస్తున్న మనమందరము కూడా మనందరికీ వచ్చిన ప్రణాళిక ఏంటి? బిడ్డలందరూ, కుటుంబ సభ్యులందరూ దేవుని ప్రేమలో కొనసాగాలి, విశ్వాసములో దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఉండాలి. తాత ముత్తాతలు, తల్లిదండ్రులు మనకిచ్చిన ఆ విశ్వాసాన్ని మనం మన బిడ్డలకు, కుటుంబ సభ్యులకు అందరికీ ఇస్తూ మనం కొనసాగాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనందరము కూడా పొందుతూ ఉంటాం. మరీ తల్లి ఎంత అనుకోవతో జీవిస్తే మనం ఈరోజు దేవుని తల్లిగా మనం కొనియాడుతూ ఉంటాం. అక్కడ కానీ మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మననము చేయుచుండెను. రిఫ్లెక్టింగ్, షీఈస్ రిఫ్లెక్టింగ్. మననము చేయుచుండెను అంటే ధ్యానించుచుండెను, రిఫ్లెక్టింగ్. ఆల్రెడీ యేసు ప్రభువుకి జన్మనిచ్చేసింది, కానీ దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఏమైతే మాటలు చెప్పాడో అవన్నీ కూడా మననము చేస్తూ ఉంది, ధ్యానిస్తూ ఉంది. మరీ తల్లిలో ఉన్న గొప్ప సుగుణం అదే, అనునిత్యం మననం చేయిస్తూ ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటుంది. షీఈస్ ఎవర్ రిఫ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ద గాడ్ హాస్ సెండ్ ద మెసేజ్. మరి మనం కూడా దేవుని యొక్క వాక్కును నిత్యం స్మరించేటట్టు ఉండాలి, మననం చేసేటట్టు ఉండాలి. 24 గంటలు పనుల్లో ఉంటాం, కానీ కొంతసేపు, రోజుకు ఒక 10 నిమిషాలైనా దేవుని వాక్యాన్ని చదివి మననం చేస్తూ ఉండాలి. ఈరోజు మరీ తల్లి పండుగను కొనియాడుతూ ఉన్నామంటే ఏదో ఆ పండుగ దేవుని కన్న తల్లి పండుగ చేసుకున్నాం అయిపోయింది అంతే కాదు. ఆ సుగుణాలు, మరీ తల్లి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం తీసుకొని మన జీవితంలో అప్లై చేసుకొని మనం జీవించేటట్టు ఉండాలి. అప్పుడే మనం చేసుకున్న ఈ పండుగలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. లేదంటే నామమాత్రంగా మనం ఏదో వచ్చాం, పూజలో పాల్గొన్నాం, వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. మరీ తల్లి యొక్క విశిష్టతను, ఆమె యొక్క సుగుణాలను మనలో అలవర్చుకొని మనం ప్రయత్నం చేయాలి, మనం నడుచుకున్నట్టుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈనాటి ఈ పూజలో ప్రార్థిద్దాం. మరీ తల్లి యొక్క మధ్యవర్తిత్వాన, మరీ తల్లిని యొక్క ఆదర్శంగా తీసుకుంటూ మన కుటుంబంలో కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ బిడ్డలకు మంచి జీవితాన్ని దయచేసే భాగ్యాన్ని దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.